నమస్కారం, జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో వాడివేడి చర్చ. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన పలువురు నాయకులు. సమిష్టిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచల్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట పిలుపు. చేసిన పనులకు టెండర్లు పిలుస్తూ అవినీతిలో కూరుకుపోయిన ఒంగోలు మున్సిపాలిటీ. ధ్వజమెత్తిన వైకాపా నాయకులు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటి సంఘాల ప్రతినిధులు తమ ప్రాంతాలలోని ఇబ్బందులపై గళమెత్తారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, జిల్లాకు రావాల్సిన 3200 క్యూసెక్ల నీటిని తెచ్చుకోవడంలో విఫలమవుతున్నామని, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రైతులు, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి పంటలు ఎండిపోకుండా ప్రణాళికా ప్రకారం నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో ముందుగా కలెక్టర్ వినయ్ చంద్ సాగర్ నీటి పరిస్థితిని వివరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన 20 TMCల నీటి వినియోగానికి లెక్క లేకుండా పోతుందని, అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఎమ్మెల్సీ కన్నం బలరాం మాట్లాడుతూ, సాగర్ నీటి చరిత్రలో ఇంతటి సమస్యలు ఎప్పుడూ రాలేదని, పశువులకు కూడా నీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచే మనకి నీళ్లు తగ్గటం, ఎక్కడికక్కడ రైతులు పోయేసి ఇక్కడ ఎత్తటం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు సీరియస్ గా దాని మీద తీసుకొని, మనం ఎవరికి డ్రింకింగ్ వాటర్కి ఎంత దొరుకుతున్నాం, వ్యవసాయానికి ఎంత దొరుకుతున్నాం, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఏ నియోజకవర్గాలకు ఇస్తా ఉన్నాం, ఆ నియోజకవర్గాలకు మనం ఎంత ఇస్తున్నాం అనేది అది ఇంపార్టెంట్ అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని సీరియస్ గా తీసుకుంటే దానికి తగ్గకుండా ఉంటుంది. పోయినసారి కూడా మన దాంట్లో మాకు 0.2 TMC మాకు అర్థంలో రావాల్సి వస్తే దానికి 60% ఎక్కువ ఫిల్ చేశారు. అది డైలీ ఉంటుంది కాబట్టి 3 డేస్కి ఒకసారి ఇస్తాం కాబట్టి మాకు మేజర్ ప్రాబ్లం రావాలి. మొన్న కూడా ఎవరు పడితే కలెక్టర్ గారు మళ్ళా తీసుకొని మళ్ళా దాన్ని చేస్తే ఆ రోజు కూడా 70% ఫిల్ అవుతుంది. మనకి అన్ని నీళ్ళు వస్తా కూడా వెతకు వేస్ట్ అవుతా ఉంది. ఎవరు ఇక్కడ ఇక్కడ మనం ఎవరు పట్టుకున్న వ్యత్యాసం అయితే ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ఆఫీసర్స్ ఎందుకు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎవరిని ఎక్కడ పెడుతున్నారు, ఎవరికి ఎంత నీళ్ళు ఇస్తున్నారు, దాని మీద మేము సీరియస్ గా తీసుకుంటే కావాలంటే మన గవర్నమెంట్ సాగర్ పనుల్లో కానీ రైతులు ముందుకు వచ్చి వరి సాగు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఎంతమేరకు సాగు అవుతా ఉంది, ఎంతమేరకు మనకి ఇయ్యరు, ఎన్ని వేలకాలలో మనకి వరి సాగు ఉండే అవకాశం ఉందా అనేది అక్టోబర్ 16 నుంచి కూడా కౌన్సిల్గా ప్యాక్ చేయడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ 6 మనకి నీరు సాగర్ నుంచి విడుదల చేయడం జరిగింది. అప్పుడే మనం అమలు చేసిన తర్వాత, ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రైతులు ముందుకు వచ్చి మాకు వస్తుంది ముందుగా వరి సాగు చేపట్టినప్పటికీ కూడా అక్టోబర్ 10 నాటికి కొంత నీటి లభ్యత నీటి
ఎదురుగా ఉండే పరిస్థితి అవుతున్న నేపథ్యంలో వేరే మంత్రి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పది రకాలు ఇంజనీర్స్ తో అటు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి ఏంటంటే మన స్పెసిఫిక్ గా కొన్ని డేస్ పెట్టి కరెంట్ గారు కూడా మనకి మంచిగా ఒక పరిచయమైన డ్రైవ్ కూడా ఇచ్చారు. ఆ టైంలో ఇవన్నీ కూడా ట్యాప్ చేయకుండా నేరుగా రామదేవ్ దానికి పంపిస్తాం. దాదాపు 1500 వరకు కూడా మనం డ్రా చేయడం జరిగింది పర్ డే. అది ఈ రోజున 300-400 కూడా వస్తున్నాయో లేదో అంటే ఇప్పుడు డ్రైవింది అనుకోండి, దాదాపు రేపు రాబోయే దాంతో పైన వ్యవసాయానికి వాడుకోకుండా వాటితో పాటు రావాల్సినటువంటి పరిస్థితి. అదనంగా తీయడానికి ఏమో పై నీళ్ళు ఎవరట్లేదు. సిగా ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్న 2 పార్ట్లు. ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి 85 మంది తిరిగి దగ్గరకు వచ్చేటప్పటికి మనం దాన్ని ఒకటి ప్రకాశం జిల్లా ఎంట్రీ పాయింట్ అది చూసుకోవాలా. అదేవిధంగా 57 మంది మన బార్డర్లో వచ్చే వాటర్ అంతా కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలి. దీన్ని మీరు ఒక బాధ్యత తీసుకుంటేనే వీలవుతుంది. ఎంత కొంత తగ్గినా కూడా కింద వారికి వచ్చేటప్పుడు టే లైన్ లో ఉండేవాడు ఎప్పుడు కూడా బాధపడటం అనేది కూడా చూస్తున్నాం. అదేవిధంగా మనం రామతీర్థం కూడా రిజర్వాయర్ కూడా ఎక్కువగా మనం ఫిల్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డ్రింకింగ్ వాటర్ కి అయితే కనిగిరి ప్రాంతంలో ఇప్పుడే చెప్పారు బాబు గారు ఎవరైనా కూడా ఎక్కడ ఏ ప్రాంతానికి కనిగిరి కందుకూరు ఈ ప్రాంతాల్లో కూడా రామతీర్థం ఒంగోలుకి వచ్చినా కూడా టౌన్ లో కూడా రామతీర్థం అనేది ఎంత ఇంపార్టెంట్ అయిందంటే రిజర్వాయర్ డ్రింకింగ్ వాటర్ కదా ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి అది మనం కూడా ఫిల్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుపుతున్నా నేను. ఇక ప్రత్యేకంగా ఏంటంటే ఎన్ఎస్పీ కణాల్లో మనం పూర్తిగా కూడా ఇప్పుడే చెప్పారు త్రిపురాంతకం నుంచి కూడా అధినేయులు గారు ఉన్నప్పుడు కూడా అంటే పూర్తిగా కంటిన్యూస్ గా మనం తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో జరిగింది. స్థానిక శాసనసభ్యుడు దామచల జనార్దన్ మాట్లాడుతూ 16,000 పక్కా గృహాలను నియోజకవర్గంలో నిర్మించనున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలపై వైకాపా నాయకులు కోర్టుకు వెళ్లారని, సమస్యలను అధిగమించి జనవరిలో 1500 మందికి, మార్చిలో 5000 మందికి, ఆ తర్వాత 9000 మందికి పొజిషన్లు ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో 600 కోట్లతో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందని, ఇంకా 200 కోట్ల విలువైన పనులు జరగనున్నాయని, ఒంగోలు నియోజకవర్గంలో ఈ ఏడాది 42,000 సభ్యత్వాలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కామిపల్లి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, డీసీఎంఎస్ అధ్యక్షుడు బెల్లం సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర కార్యదర్శి ఎర్రాకుల శ్రీనివాసరావు, టి అరుణ, కపిల్ భాష, కటారి నాగేశ్వరరావు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మనం ఏంటంటే మంచి రోజు చూసుకొని మొదలు పెడదామని చెప్పే ఉద్దేశంతో మనం కూడా మొదలు పెట్టాలా. పోయినసారి 29,000 మన నియోజకవర్గానికి మెంబర్షిప్ చేస్తే ఈసారి 58,000 మెంబర్షిప్ చేయాలని చెప్పి కూడా ఒక టార్గెట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దాంట్లో ఒక సభ్యుడిగా ఉండాలి. ఈరోజు ఏది వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యుల్లో మెంబర్షిప్ ఉంది అంటే మనం కూడా ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా ఏదైనా కూడా ఇబ్బందులు ఉన్నా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా పార్టీ కూడా అన్ని విధాలుగా చూసుకునే విధంగా ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పోయినసారి 50 లక్షల మంది మెంబర్షిప్లు చేస్తే ఈసారి 1,00,000 మంది మన రాష్ట్రం అంతా కూడా మెంబర్షిప్లు చేసే పరిస్థితుల్లో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోర్టు మీరు మెంబర్షిప్ చేసుకొని మిమ్మల్ని వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మనకు వచ్చే లోపల 10 మంది ఆపరేటర్ని మన నియోజకవర్గాన్ని కూడా అలర్ట్ చేశారు. రేపటి నుంచి ప్రతి డివిజన్కి కూడా 10 మంది ఒక్కో డివిజన్కి ఒక్కొక్క లెక్కన 10 డివిజన్లకు పంపిస్తా. డివిజన్ ప్రెసిడెంట్ అదేవిధంగా సెక్రటరీ దానికి సంబంధించి కోఆర్డినేటర్ని కూడా పెట్టాం.
కోఆర్డినేటర్ కూడా వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఎక్కువ మందిని డివిజన్లో మన వాళ్ళందరినీ కూడా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 26 సంవత్సరంలో సభ్యత్వాన్ని నమోదైతే ఇప్పుడు టార్గెట్గా 2018కి 667,000 మందిని సభ్యత్వం నమోదు చేయమని చెప్పాను. 12 నియోజకవర్గాలకి పార్టీ అధినేత ఆదేశాలు ఇవ్వటం అనే దానికి ఖచ్చితంగా ఈ వంతు కృషిలో కూడా భాగంగా కూడా మేము కూడా పాల్గొంచుకొని సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామనేది కూడా సభాముగా కూడా తెలుపుకుంటూ రాష్ట్రంలో పూర్తిగా 60 లక్షల మంది సభ్యత్వ నమోదు అనేది 2016లో చేసుకుంటే ఇప్పుడు 1,00,000 మందికి సభ్యత్వ నమోదు కూడా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాబట్టి అందుకు కూడా ఆ దిశగా కూడా మనం ముందు విధంగా సంక్షేమాన్ని జోడించి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పార్టీ ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీ ఒక్క మాత్రం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ కూడా దత్తు చేసి 2 లక్షల రూపాయలు బీమా పాలసీని కూడా ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్వహణ కూడా ఈ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు గతంలో హైదరాబాద్లో ఆఫీసు మనం ఎప్పుడైనా వెళ్తే ఏ టైంకి పోయినా కూడా ఆ టైంలో టిఫిన్ టైం అయితే టిఫిను భోజనం టైం అయితే భోజనం చేయకుండా ఏ కార్యకర్త కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా మొక్కుబడిగా కార్యకర్తల్ని వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోయిందని పలువురు వైసీపీ నేతలు విమర్శించారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో అధికారులు నాయకులు కుమ్మక్కై గతంలో చేసిన పనులకు తిరిగి టెండర్లు పిలిచి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే విజిలెన్స్ మరియు ఏసీబీ దృష్టికి తీసుకువెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, అశోక్ రెడ్డి, నత్తల భీమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అక్రమాల మీద మీ ముందు తెలియజేయడానికి మీ ముందు రావడం జరిగింది. ఒకసారి గమనించినట్టయితే 30/10/2018 ఆన్లైన్ అప్లికేషన్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ పిలవడం జరిగింది. దానిలో భాగంగా 8/11/2018 టెండర్లకి 6 కోట్ల రూపాయల టెండర్లకి 100 పనులని టెండర్ పిలవడం జరిగింది. 24వ డివిజన్కి సంబంధించి మాగుండ సుబ్బరామరెడ్డి బొమ్మ దగ్గర నుంచి సమైక్త రోడ్డు దాకా, సమైక్త రోడ్డు దగ్గర నుంచి ఓరవచేరు రోడ్డు దాకా మొత్తము ఒకే పని. విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ పని 3 నెలల క్రితమే పూర్తి చేశారు. 3 నెలల క్రితం పూర్తి చేసిన పనిని నిన్న టెండర్ పిలవడంలో ఆంతర్యం ఏమిటి అనేది మున్సిపల్ కమిషన్ మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ కారణం చేత ముందుగానే టెండర్లు పిలిచారు, ఏ ఎస్టిమేట్స్ రేట్స్ ప్రకారం కాంట్రాక్ట్ చేత మీరు ఆ యొక్క పనిని చేయించారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే నిన్న టెండర్ నోటీస్లో 688/2018లో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ అంజీ రోడ్ టు ఎస్సీ హాస్టల్ టు కాపు కళ్యాణ మండపం వరకు, ఇది కూడా 3 నెలల క్రితమే కట్టి ఉంది. ఈ డ్రైన్ కూడా 3 నెలల క్రితం కట్టిన డ్రైన్లు ఈరోజు నిన్న గురువారం రోజు టెండర్లు పిలవటం అనేది మాకైతే అర్థం కావటం లేదు. ఎమ్మెల్యే చెబుతున్నాడు నగరపాలక సంస్థలో పారదర్శకంగా పని జరుగుతుంది, మున్సిపల్ కమిషనర్ వచ్చి చాలా బాగా పనిచేస్తున్నాడని చెబుతున్న ప్రజాప్రతినిధి అయిన దామచర జనార్దన్ గారు దీనికి ఏం సమాధానం చెబుతారు? 651వ నెంబరు 8,78,066 రూపాయలకు ఒక టెండరు, 2 పనులుగా విభజించి ఇద్దరికి పనులు కేటాయించడం అనేది కనుక దానికి ఆంతర్యం ఏమిటి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అవినీతికి అడ్డలాగా మారిపోయింది. ప్రతి ఒక్క విషయంలో కమిషన్లు తీసుకోకుండా చిన్న ఫైల్ కూడా అక్కడ కదలని పరిస్థితి. సరే అది ఒక విధంగా ఉంటే ఈరోజు జరిగిన పనులకి టెండర్లు పిలిచి మళ్ళీ కొత్త పనులుగా సృష్టించి డబ్బులు దండుకోవడం అనేది, ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో ఇంతకంటే దారుణమైన చర్య ఇంకోటి ఉండదని తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒంగోలు కలెక్టర్ గారికి ముందుగా మేము ఒక మెమోరాండం ఇవ్వదలుచుకున్నాం.
వారు స్పందించిన వేళ పై అధికారులు కానీ విజిలెన్స్ కానీ ఇది ఎంత దూరమైనా వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నామని, ఖచ్చితంగా మీరు ఆ తప్పును సరిదిద్దుకోకపోతే మేము విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా మీరు చేసిన పొరపాటుని. అవినీతి జరుగుతుందనేది వాస్తవం. అధికార పార్టీ ఎప్పుడు మీటింగులు పెట్టా మినీ స్టేడియంలో పెడుతుంది, ఇంతకుముందే అది కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్గా కట్టున్నారు. అధికార పార్టీ సభలు జరిగినప్పుడల్లా ఆ 10 లక్షల రూపాయలు అటువంటి కాంపౌండ్ వాళ్ళు డిమాలిష్ చేయటం మళ్ళీ కట్టడం ఈ విధంగా 2-3 సార్లు జరిగింది. ఆ 20 లక్షలు కట్టారు కానీ అది ప్రజల సొమ్మే. ఈ ప్రజల సొమ్ము మీద ఈ విధంగా దుర్వినియోగం అధికారులకు ఎంత మటుకు సామాన్యమని మేము వైఎస్ఆర్సీపీ తరఫున అడుగుతున్నాము. దీని మీద కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు జెడ్పీసీఈఓ కైలాస్ గిరీశ్వర్ను మాట్లాడిన విధానం సరైనది కాదని, కాపు ఉద్యోగి అయిన కైలాస్ గిరీశ్వర్కు జాతి మొత్తం అండగా ఉందని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షుడు గొర్రెపాటి అర్జున్రావు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుంకర సాయిబాబా, కొక్కిరాల సంజీవ్ కుమార్, రామ్మోహన్, దండే కృష్ణారావు, పసుపులెట్టి గోవిందు, పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా ప్రకాశం జిల్లా జడ్పీలో జరుగుతున్న సంఘటనలందరూ పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. జడ్పీ చైర్మన్ అతని రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా నేరపూరితమైందే. అనేక రకాలుగా అతను విద్యార్థి దశ నుండి కూడా నేర మనస్తత్వంతో అతను ప్రజలను విద్యార్థులను కూడా ఆ రోజు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో ఉండేవాడు ఈదర హరిబాబు. కైలాసగిరి మీద అనేక రకమైన ఆయన్ని కులం పేరెత్తి కూడా అతన్ని అనేక రకాలుగా దూషిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈదర హరిబాబు, నీ నేర చరిత్ర మొత్తం మాకు తెలుసు. నువ్వేదని ఉంటే దా చూసుకుందాం. నువ్వు అనవసరంగా మా కాపు ఉద్యోగుల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నువ్వేదో పబ్బం గడుపుకుందాం అనుకోవటం కూడా అది సరైన పద్ధతి కాదు. కనీసం ఆయన అతనికి జరిగిన అన్యాయాన్ని కూడా మా తోటి కాపు సోదరులకు చెప్పడానికి కూడా ఆ సీఈఓ గారు భయపడే స్థితిలో ఈరోజు ఉన్నారు. అక్రమంగా నువ్వు చేసుకున్న పనులన్నిటికీ అడ్డం వస్తున్నాడనే దృష్టితోటి ఒక కాపు కులస్తుడు జిల్లాలో ఉన్న ఏకైక సీఈఓ ఒకడే కాపు కులస్తుడే నీకు దొరికాడా? మీ కులస్తులు ఎంతమంది అనేక రకాలుగా మా జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మేమెప్పుడు కూడా మేము ఈ రకమైన ట్రోలింగ్ చేయలేదు. నువ్వు అనవసరంగా కైలాసగిరి గారి మీద ఇదే విధమైన ఈ చర్యలు కొనసాగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. నీ అంతు తెలియదాకా మేము కూడా నిద్రపోమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటి, సీఈఓ మీరు చెప్పారు సెక్షన్ 186 అని, 186 ప్రకారం సీఈఓ అనే వ్యక్తి ఉండాలి. ఆయన యొక్క బాధ్యతలు ఏంటి? ఆయన ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ప్రజాప్రతినిధి అలాగే జిల్లా పరిషత్ వారు ఇచ్చినటువంటి తీర్మానాలని అమలు చేయటం, కానీ ఎప్పుడు అవి సజావుగా ఉంటే అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి చూసి కరెక్ట్ అయితేనే చేయాలి. అతను ఏం చెప్తున్నాడు అయ్యా, దీంట్లో మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ వచ్చేటట్టు ఉంది, మిగులు బడ్జెట్ రాదు అన్నప్పుడు మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎస్, ఇంత ఖర్చు పెట్టాము, దీనికి ఇంత నామినేషన్ వర్క్ చేసాము, జిల్లాలో గోడలు కింద కట్టించామని చెప్పి క్లియర్గా జిల్లా పరిషత్ స్కూల్స్ గోడలు కట్టించారు, దాని మీద గొడవ అంతా ఇవన్నీ చెప్పండి. అంతేగాని అయ్యి ఆగు నువ్వెవరని చెప్పి మాట్లాడుతుంది అది పద్ధతి కాదు. అంటే మీరు కూడా పాతకాలంలో మీరు చెప్పిందల్లా చేస్తే మళ్ళీ ఇంకో శ్రీలక్ష్మిలాగా ఆయన కూడా వెళ్లాల్సిన పరిస్థితి. భారతదేశంలో కాదు ఎక్కడైనా సరే ఎంతో చక్కగా మనము వాళ్ళకి గవర్నమెంట్ అనేది చైర్మన్ ఒక ప్రైవేట్ సంస్థ ఎందుకు పెట్టిందంటే మనకి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ప్రతి వీధిలోకి వెళ్తారు, గుండెలోకి వెళ్తారు, అన్నింటిలో వాళ్ళు చక్రంగా పరిపాలన అనేది ఎట్ట చేయాలని వాళ్ళు తెలుసు. మనం ఏం చేయగలం, లాండ్ ఆర్డర్ రాజ్యాంగం ఏ విధంగా జీవో ఇచ్చినాయో ఆ జీవో ప్రకారమే మనం మీటింగ్ చేయగలం. ఆ విధంగానే మనం చేస్తున్నాం. అది చేయకూడదు, మీటింగ్ నీ చెప్పిన చెయ్యి, నేనే రాజ్యాంగం, నేనే హీరోని, నేనే అన్ని విధాలు అని మీరు చేయాలని అనుకుంటే ఇంక రాజ్యాంగాలు ఎందుకండి, ఇవన్నీ శాసనాలు ఎందుకండి, ఇవన్నీ ఎవరైతే 5 సంవత్సరాలు ప్రభుత్వం చేస్తారో వాళ్ళనే రాజ్యం రాయమనండి. ఆ విధంగా మేము పనిచేస్తాం, అటెండెన్స్ పెట్టమనండి, వద్దని చెప్పండి, రకరకాల మీరే చేయండి అన్నీ, కానీ అది కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యోగి తన జీవోలను ఆలోచించి పనిచేస్తారు. ముస్లిం సామాజిక హక్కులకు కృషి చేసిన మహమ్మద్ అయ్యూబ్ మరణం తెరని లోటని పలువురు ప్రముఖులు తెలియజేశారు.
సంస్మరణ సభలో ముస్లిం జాతి పరిరక్షణకు అయ్యూబ్ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అయ్యూబ్ మిత్రులు మరియు సన్నిహితులు ఖలీఫతుల్లా బాషా, మంత్రి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, సింగరాజు రాంబాబు, షేక్ సైదా, రావుల పద్మ, తూముల పద్మ, తమ్మినేని మాధవి తదితరులు పాల్గొన్నారు. శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అయ్యూబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఇప్పుడు అన్న గారు మాట్లాడారు. ఇంతమంది సంపాదించుకున్నారు, మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనసుతో మాట్లాడారు. చాలా ఉపయోగం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఇంతమంది మిత్రుడు ఒక వ్యక్తి సంపాదించుకోవటం చాలా అర్థమైనటువంటి విషయం. అతను ఏమే పదవులు చేయలేదు. ఒకే ఒక కారణం, స్నేహితుల మధ్య సమాజం పట్ల బాధ్యత ఉంటాయి. అది ఒక విషయం. బహుశా బ్రతుకున్నప్పుడు కూడా దగ్గరగా కలవాల, కలుస్తూ ఉండవు. ఎందుకంటే అతను బంధువు, అతను బిజీగా ఉంటాడు, అతను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు, నేను ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్లో లేను కాబట్టి కలుసుకునే సందర్భాలు తక్కువగా ఉంటాయి. నెలలో ఒకటి సందర్భాలే ఉంటాయి. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. చనిపోయే ముందు రోజు 9:05 నాతో మాట్లాడాడు. అదే చివరి మాటలు వాడి నేను వింటూ, ఉదయం 8:30 కలుద్దామన్నా అని చెప్పాడు. నాకు 5:50 బార్ సెట్ నాచర్ ఫోన్ చేశాడు. అన్నా ఇట్లా పిచ్చా నీకేమన్నా అన్న, బాగాలేదా ఏంటి అన్న, ఏం చేశాడు ఫోన్లో. వెంటనే లేచి వచ్చేసాడు. లేడు, మళ్ళీ వెళ్ళిపోతే చూడలేం కదా, మళ్ళీ కనపడ్డా కదా వాడు. చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. వారి మంచి హృదయం, వారు చేసినటువంటి కృషి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒంగోలు నగరంలో ఇస్లాంపేటలో అయ్యూబ్ సహాయాన్ని అందుకోని మనిషి, అందుకోని కుటుంబం లేదు అంటే మరి ఏ విధంగా ఆయన ముస్లిం సమాజం కోసం కృషి చేశారో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఇస్లాంపేటలో అయ్యూబ్ అన్న యొక్క మరి ముస్లాంకి వ్యతిరేకం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని చిరస్మరణీయుడిగా మరి గుర్తించుకోవడానికి ఆయన యొక్క విగ్రహ ఏర్పాటుకు కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఇస్లాంపేటలోని 4 రోడ్ల కూడా సెంటర్లో, లేకపోతే శ్రీనివాస సెంటర్ ఖచ్చితంగా అయ్యూబ్కి స్థానం ఉంటుంది. ఆ రకంగా అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లో ఆయన చేసిన కృషి అనేది, అది ప్రజా సమస్యల సెక్యులర్ ఇష్యూసా, ఇతర మత సామరస్యానికి సంబంధించిన విషయాలు ఏది వచ్చినా ఆయన చాలా చొరవగా ఉండేవాళ్ళు. ఏమైనా ఆయన అకాల మరణం అనేది మన ఒంగోలు పర సమాజానికి తీరం లోటుగా భావిస్తూ వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సీపీఎం తరఫున. అయ్యూబ్ గారు చాలా స్వార్థపరుడు కాదు, నిస్వార్థపరుడు కాబట్టే ఈరోజు అతని బావమరది ఇంట్లో ఆయనకు సొంత ఇల్లు లేకుండా ఆయన ఇంటిలో ఉండి బావమరది ఉస్మాన్ అన్ని విషయాలు చూస్తూ ఉన్నాడు. వారికి పార్టీ నాయకులు సహకారం కూడా అందించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు చెప్పాల్సిన విషయం మొత్తము మన నాయకులు చెప్పేసరికి ఏమీ లేదు, నేను చెప్పాల్సిన విషయం లేదు. కానీ అందరూ ఆయనకు సాయం చేయాలని వచ్చిన నాయకుడు కూడా మాకుంటే సుబ్బరామరెడ్డి గారు చెప్పాడే తూచా తప్పకుండా జరుగుతుంది. మీరందరూ కార్యకర్తలు కాబట్టి మన ఎమ్మెల్యే జనార్దన్ గారితో మీరు మాట్లాడి వారికి ఏ విధంగా సాయం చేయాలో ఆ విధంగా సాయం చేసి. ఒంగోలు మంగమూరు రోడ్లో బిఎంఆర్ జ్యువెలరీ నూతన షోరూం ప్రారంభోత్సవానికి సినీ నటి పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. షోరూం ప్రారంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విశిష్ట అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ కాలానికి తగ్గట్లు ప్రజల అవసరాలను బట్టి వ్యాపారంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లకు అనుగుణంగా వ్యవహరించడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఆర్ సంస్థ యజమానులు భూమిశెట్టి శంకర్రావు, అర్జునులు అతిథులను ఆహ్వానించారు.
also in my marriage also. I'll come and shop. Of course, yeah. You can. And it's very beautiful. It comes with a sort of comfort, because I have every day I wear jewelry, but some days, you know, it's very uncomfortable to wear heavy jewelry. But the material they have used, diamonds, gold, whatever they have used, it's very comfortable, and I'm enjoying wearing this jewelry. And jewelry is, of course, women's love, no doubt in that. What about BMR jewelers? How are you feeling? I'm feeling great, yaar. People are so good with me. They know me so much right now just because of one movie. So it feels always great to be here, part of Telugu industry, part of you. I feel like home now. Earlier it was like, okay, I'm new here, I cannot communicate also. But now, sitting with all of you, I'm feeling so comfortable. You are my family right now. So yeah, really blessed, and I hope in future also you'll support me like this only. Thank you. Coming to movies, yeah. Movies right now, I'm on floor with my Tamil movie Angel. 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 Okay. Yeah, we have shot for first schedule. We are done with first schedule. And second movie, hero is Udayanidhi Starling. Udayanidhi Starling. Guys, let's come to Telugu now. Second movie, we are going on floor. It's a woman-centric movie. And of course, I'll be the hero for the movie. And third one is with Ravi Teja. Telugu. Is the title is Punjabi is got a meer you were doing some Hindi. No, I'm feeling like a poor writer just because I cannot buy every jewelry. I can afford some of them, but seriously, designs. Okay, you have a number of jewelers here. Of course. So what about BMR jewelry? Special friends. What is that? He's asking the same question again. How you feel? Yeah. I know you are managing to tell it again. Yeah. See, it's if I talk about BMR jewelers, me too. Nice question. See, if I talk about Me Too, it's happening everywhere. Some are keeping mum and some are coming out and talking about it. कुछ लोग चुप रहते हैं कुछ लोग आगे आके बोलते हैं मेरे साथ भी हुआ है मेरे साथ भी हुआ है हर लड़की के साथ होता है इनफैक्ट लड़कों के साथ भी होता है तो इट्स जस्ट समथिंग पर्सनल आई डोंट वांट टू कमेंट ऑन दैट एंड इफ इट विल हैपन इन माय लाइफ इट्स माय थिंग इट्स माय ओपिनियन हाउ आई विल यू नो गो थ्रू इट एंड हाउ आई विल हैंडल माय मी टू मोमेंट सो या इट्स अ वेरी सेंसिटिव टॉपिक इफ आई टॉक अबाउट सो इट्स माय थिंग या इट्स जस्ट या इट्स नॉट रिक्वायर्ड या दिस इज नाउ You want something really good, you have to put for it. ఇప్పుడు తక్కువకి ఒకటి ఎందుకు వస్తుంది దాంట్లో ఆ వర్త్ లేకపోతే నాకు తక్కువకి వస్తుంది అది ఎక్కువ ఎందుకు ఇన్ని నెలల నుంచి ఎందుకు తక్కువకు రాలేదు ఇప్పుడు ఎందుకు సడన్గా తక్కువకి వస్తుంది అంటే అందులో ఏదో ప్రాబ్లం ఉందని సో వీ డోంట్ వాంట్ గో దట్ లైన్ అందరూ అడుగుతుంటారు ఏంటి ఇదే ఆఫరు ఇట్లా పెడుతున్నారు ఏంటి ఆఫర్స్ ఏం పెద్ద ఓవర్గా లేవేంటి వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ అని చెప్పి ఆఫర్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది ఆఫర్స్ అంటే దోస్ ఆర్ గిఫ్ట్స్ అంతే దాన్ని మీరు 50% కట్ చేసేసి లేదో ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ రావాలనుకుంటే అది బంగారం అవ్వదు సో బేసికలీ యూ వాంట్ బై గోల్డ్ గోల్డ్ అంటే ఏంటి ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాషన్ ఆర్నమెంట్ యు ఆర్ గివింగ్ దిస్ వన్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ మీ నెక్స్ట్ తరాలకి మీ కొడుకులకి మీ కూతుర్కి లేదా మీ మనవడికి మనవరాలకి ఎవరికైనా మీరు అందజేసేదే ఈ గోల్డ్ దిస్ ఇస్ అన్ అసెట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అన్ యాక్సెసరీ ఏ అసెట్ని కూడా ఇంత అనుభవించినట్టుగా అంత అనుభవించలేము అండ్ ఇట్స్ ఇన్స్టెంట్ క్యాష్ అనమాట మీరు ఎప్పుడైనా క్యాష్ చేసుకునే అసెట్ ఇది అలాంటి దానికి మీరు కాంప్రమైజ్ అయిపోయి క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోయి మాకు ఫినిషింగ్తో పని లేదు క్వాలిటీతో పని లేదు తక్కువ కావాలి అనుకుంటే నో వన్ కెన్ హెల్ప్ ఇట్ యూ వాంట్ గుడ్ క్వాలిటీ యూ వాంట్ గుడ్ వన్ కమ్ టు అస్ ఐ డేర్ అండ్ ఐ బెట్ వీ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ ద బెస్ట్ డిజైన్ ఇంకొక రకమైన బ్రాండ్ అలాగే ఇంకో బ్రాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది బ్రాండ్స్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆ క్వాలిటీ వల్ల ఏదైనా సరే నిలబడుతుంది ఆ క్వాలిటీ బ్రాండ్ కోసం ఎవరైనా ముందుకెళ్తారు కస్టమైజేషన్ కూడా మాకు ఒక స్పెషల్ వెరీ గుడ్ క్వశ్చన్ బీ ఫర్ ద హెల్దీ గోల్డ్ గోల్డ్ ఈజ్ ఆల్సో నౌవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఇంజూరియస్ టు ది హెల్త్ very injurious to the health gold that is the discounted gold you can find in TV9 you can find in YouTube iridium is mixing for the rate takku kevataniki iridium mix chestunnaru that iridium affects the skin cancer it releases the skin cancer evaraina sare takku kochindi kada ani takku rakam bangaram ganaka vaadte valaki cancer vache avakasam 90% వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో వాడివేడి చర్చ. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన పలువురు నాయకులు. సమిష్టిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచల్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట పిలుపు. చేసిన పనులకు టెండర్లు పిలుస్తూ అవినీతిలో కూరుకుపోయిన ఒంగోలు మున్సిపాలిటీ. ధ్వజమెత్తిన వైకాపా నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.